ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే గట్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది చాలామంది చెబుతున్నమాట కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతున్న టైంలో తెలుగు తమ్ముళ్ళు కలిసి రాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గమనించారంట చాలామందికి వీడియో కాన్ఫరెన్స్లో కూడా అదే మాట చెప్తున్నారంట పదే పదే మీరు అనవసరంగా లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టద్దు పార్టీకి అందరూ కష్టపడి పనిచేయండి అనేది కాకపోతే చాలా చోట్ల ఇన్ఛార్జీలను ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ వేరే ఇంకొక నాయకుడు రెడీగా ఉండడం అక్కడ కొత్త ఇన్ఛార్జీని ప్రకటించడం వాళ్ళిద్దరి మధ్య వర్గ విభేదాలు రావడం ఇదంతా ఇప్పుడు మన చిలకలూరుపేట కానివ్వండి లేదంటే సత్తెనపల్లి కానివ్వండి ఇలా చాలా నియోజకవర్గాలే ఉన్నాయి ఇటువంటి చోట ఇప్పుడు వాళ్ళతో నేరుగా మాట్లాడడానికి ఇప్పుడు చంద్రబాబు గారే రంగు లో దిగారు చాలామంది సీనియర్లకి ఇప్పటికే దాదాపుగా టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే ఈ వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయో ఆ నియోజకవర్గాల మీద చంద్రబాబు గారు దృష్టి పెడుతున్నారట డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడడం పిలిపించి వాళ్ళతో మాట్లాడడం మీరిద్దరు కనుక సెటరేట్ అవ్వకపోతే కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతామని కూడా చంద్రబాబు గారు బెదిరిస్తున్నారంటే ఒక రకంగా అంటే ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి ఆల్రెడీ మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసాం అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దొంగ నోట్లు చాలా ఒకే డోర్ నెంబర్లో వంద ఓట్లు రెండు వందల ఓట్లు ఉన్న నేపథ్యంలో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వాటి మీద పోరాటం చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి లేనిపోని వర్గ విభేదాలతో అంతర్గత లొల్లిలు పెట్టుకుంటే రేపొద్దున పార్టీకే ప్రమాదం అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళందరికీ తమ్ముళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారంట ఇన్ఛార్జీలను కూడా ఇప్పుడు పరుగులు పెట్టించి వాళ్ళతో పనిచేయించే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు మొదలు పెట్టారనేది వాస్తవానికి ఎటువంటి విభేదాలు లేకుండా ఉంటే అందరూ ఒకే తాటి మీద ఉంటే ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి కావాల్సినంత బలం ఉంటుంది లేదు వర్గ విభేదాల వల్ల టికెట్ రాలేదను ఎవరికి వాళ్ళు రెబల్స్గా మారితే అది ప్రత్యర్థికి ప్లస్ పాయింట్ అవుతుంది అదే హితబోధ చేస్తున్నారంట చంద్రబాబు గారు మరి తమ్ముళ్ళలో మార్పు వస్తుందిలే చూడాలి